కాస్టింగ్ కౌచ్ పై పోరాటం అంటూ శ్రీరెడ్డి బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద జాతకాలు బయట పెడతారంటూ మొదటి నుంచి రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చిన ఈమె ఇంతవరకు బయటపెట్టిన ప్రూఫ్ ఏమైనా ఉందంటే అది దగ్గుపాటి సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్తో సన్నిహితంగా మెలుగుతున్న ఫోటోలు మాత్రమే. అప్పట్లో అతడు తనకు అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేశాడంటూ అతడిపై ఆరోపణ చేసింది శ్రీరెడ్డి. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశాక శ్రీరెడ్డి బాగానే చిక్కుల్లో పడింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తన వాయిస్ వినిపిస్తోంది. ఆమె ఎప్పుడు ఏ పోస్టు పెట్టినా సురేష్ పేరు ప్రస్తావిస్తే మామ అని, రాణాను బావగారు అంటూ వెట్టకారంగా పిలుస్తూ ఉండేది. కానీ మొదటిసారి ఆమె పద్ధతికి విరుద్ధంగా ఓ పోస్ట్ పెట్టింది. రాణాను మొదటిసారి సార్ అంటూ చాలా మర్యాదపూర్వకంగా సంబోధించింది. రాణా ఈ మధ్య కంటి సమస్యతో బాధపడుతూ ఆపరేషన్కు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది, రాణా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని తెలిసి చాలా బాధపడుతున్నా, అది చిన్న సమస్య కావచ్చు, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా, గాడ్ బ్లెస్ యూ అంటూ శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది. శ్రీరెడ్డి వ్యవహార శైలికి చాలా భిన్నంగా ఉన్న ఈ పోస్ట్ చూసి నెటిజన్లు, టాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.